ఎలాంటి మెజర్మెంట్ లేకుండా టేప్ లేకుండా ఆది బ్లౌజ్తో అంటే మన కొల్తా బ్లౌజ్తో మనము ఎలా కట్ చేసుకోవాలి పేపర్ని ముందుగా పేపర్ని ఎలా కట్ చేసుకోవాలి అని మీకు వీడియో చేశాను కదండి. ఎవరు చూస్తారో లే ఏమో అందరు అడుగుతున్నారు కానీ చూస్తారు అని డౌట్గానే పెట్టాను, బట్ మంచి వ్యూసే వచ్చాయి అండి. అందుకని చెప్పేసి మళ్ళీ నేను ఈరోజు కంటిన్యూ చేస్తున్నాను. ఈ వీడియోలో ఏంటి అంటే మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి పేపర్ని ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి, అంటే అది లైనింగ్ కావచ్చు మేబీ మెయిన్ ఫ్యాబ్రిక్ అయినా కావచ్చు, ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి ఎలా కట్ చేయాలి అనేది ఈరోజు వీడియోలో మీకు షేర్ చేస్తాను అండి. అంటే అన్నీ కూడాను వన్ బై వన్ ఈజీ ప్రాసెస్లో స్లోగా ఎలా నేర్చుకోవాలి అనేది నేను మీకు వీడియోలో షేర్ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సాధన. దోస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, వెల్కమ్ టు ఓల్డ్ ఈస్ గోల్డ్. హౌ ఆర్ యు ఆల్? ఐఎమ్ ఫీలింగ్ గుడ్ అండ్ ఐ హోప్ యు ఆల్సో సేమ్ విత్ మీ. ఇంకా ఈరోజు కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ నేను మీకు చెప్పాను కదా, పట్టుదల, ఓపిక, నమ్మకం ఈ మూడు ఉంటే ఖచ్చితంగా మనము దేంట్లో అయినా అచీవ్మెంట్ అనేది చేయగలము. ఇందులో కూడా సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ మీరు ఓపికగా పట్టుదలతో ఈ వీడియో చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ఇలా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పేపర్ని యూజ్ చేసి ఏ బ్లౌజ్ అయినా మనము కట్ చేసుకోవచ్చండి, విత్ లైనింగ్ అయినా వితౌట్ లైనింగ్ బ్లౌజ్ అయినా. మామూలుగా లైనింగ్ వేస్తే ముందుగా అలా లైనింగ్ తీసేసుకోవాలి అండి. నేను 17 ఇయర్స్గా నేను ఒకటే పేపర్ కటింగ్ని యూజ్ చేసి కట్ చేసుకుంటున్నాను అండి. ఇప్పుడు మీకు చూపించాలి కాబట్టి నేను ఇంకా పేపర్ కటింగ్ చేశాను. ఓల్డ్ పీసెస్ కూడా నేను మీకు యాడ్ చేస్తాను. అలా లైనింగ్ అంతా కూడా నీట్గా సర్దేసుకున్న తర్వాత చూడండి, ఆ ఫోల్డింగ్ మన వైపున ఉండాలి. కింద వైపున అలా మనము లైనింగ్ వాష్ చేస్తాం కాబట్టి కాస్త క్లాత్ అంతా కూడా అన్ఈవెన్గా అవుతుంది. అందుకని చెప్పేసి ఒక స్ట్రైట్ లైన్ గీసేసి కట్ చేసేసుకోవాలి. మనం స్ట్రైట్ లైన్ గీసుకున్న దగ్గర నుంచి అలా పేపర్ కటింగ్ని అయితే పెట్టేసుకోవాలి అండి. నీట్గా సర్దుకోవాలి. మామూలుగా మనము వాష్ చేసి ఫోల్డింగ్ చేసినాం కాబట్టి ఆ ఫోల్డింగ్స్లో కాస్త ఎగుడిదిగుడుగా ఉంటుంది. సో కరెక్ట్గా ప్రాపర్గా అనుకున్న తర్వాత ఇప్పుడు పేపర్ వేసేసి అలా మార్కింగ్ చేసుకోవాలి అండి. మామూలుగా మీకు 1 or 2 స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్కడ ఎక్కువ చేయాలి ఎక్కడ తక్కువ చేయాలి అనేది మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి చేసేసుకుంటే సరిపోతుంది అండి. అలా కట్ చేసేసుకో, మార్క్ చేసేసుకోవాలి. నేను కాస్త ఎక్కువ అటు చంక వైపున ఎక్కువ వదిలేసాను చూడండి. మామూలుగా మనకి సరిపోయింది అనుకోండి, ఎక్కువైతే కట్ చేసేస్తే సరిపోతుంది, తక్కువైతే మళ్ళీ కష్టం అవుతుంది కదా. అందుకని చెప్పేసి నేను ఎప్పుడూ కూడా అలా పిన్స్ పెడతాను అండి. కట్ చేసేటప్పుడు కింద వైపున కూడా ఇంకొక లేయర్ ఉంటుంది కాబట్టి ఆ లేయరు పైన లేయరు రెండు పర్ఫెక్ట్గా ఈక్వల్గా రావాలి అంటే మనం అలా పిన్స్ పెట్టాలి. మామూలుగా అడ్డదిడ్డంగా అంటాం చూడండి, అలా కట్ చేసేసి రావట్లేదు బాగా రాలేదు అనుకునే కన్నా ముందే కాస్త జాగ్రత్త తీసుకుంటే బెటర్ కదా. అందుకని చెప్పేసి అలా పిన్స్ పెడతాను. ఇక్కడ కర్వ్ దగ్గర మాత్రం కాస్త జాగ్రత్తగా కట్ చేసేస్తే చాలు అండి. అంతే. ఇంకా ఇప్పుడు షోల్డర్ దగ్గర కట్ చేసేసుకుందాం. నేను మెజర్ చేస్తున్నాను 14 ఇంచెస్ ఉందా లేదా అని. 14 ఇంచెస్ కరెక్ట్గా ఉంది అండి. ఎందుకు అంటే మనం ఎలాంటి టేప్ ఇప్పటి వరకు పెట్టలేదు కదండి, కొలత లేకుండానే జస్ట్ ఆది బ్లౌజ్తో కట్ చేసినాం కాబట్టి. చూసారా, అలా పిన్స్ పెడితే మనం ఎలా ఎటు వైపున వేసినా సరిపోతుంది. మామూలుగా నేను వీడియో కోసం కింద కూర్చొని చేస్తున్నాను కాబట్టి కొంచెం కంఫర్ట్గా లేదు. మామూలుగా అయితే టేబుల్ పైన వేసేసుకొని కట్ చేసేసుకుంటాను. ఇంకా ఇప్పుడు వీడియో తీయాలి కాబట్టి వీడియోకి అనుగుణంగా కింద పెట్టుకున్నాను. సో అటు ఇటు అనాల్సి వస్తుంది. మీరు ఎలాగైనా సరే కింద కట్ చేసుకున్నా పైన కట్ చేసుకున్నా ఎలా కట్ చేసుకున్నా పిన్స్ పెట్టుకున్నారనుకోండి మనకి ఎలాంటి ఫియర్ లేకుండా వితౌట్ ఫియర్ మనము కట్ చేసేసుకోవచ్చు. ఓకే, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా వేస్తాను అనేది చూడండి. మళ్ళీ సేమ్ అంత నీట్గా ఎక్కడా ఫోల్డింగ్స్ లేకుండా చక్కగా సర్దేసుకొని అలా సెట్ చేసేసుకోండి. అంటే ఎక్కడ వేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది, క్లాత్ పాడవకుండా ఉంటుంది అనేది చూసుకోండి. అలా చూసుకున్న తర్వాత మీరు కరెక్ట్గా సెట్ చేసుకున్నాము అనుకున్నాక మళ్ళీ మార్కింగ్ చేసుకోండి. అంతే. మనం ఇలా మార్క్ చేసేటప్పుడు కూడా కాస్త అటు ఇటు అయినా, కట్ చేసేటప్పుడు
కొంచెం అటు ఇటు అయినా మనకి స్టిచ్చింగ్లో తేడా వస్తుంది అండి. ఈవెన్ మామూలుగా మీరు టైలర్స్లో చూడండి, ఎంత బాగా స్టిచ్ చేసే వాళ్ళైనా అన్ని బ్లౌజులు ఒకేలా కుదరవండి. ఒక బ్లౌజ్ బాగా కుదిరింది అనుకొని ఇస్తే ఇంకో బ్లౌజ్ పాడైపోతుంది. ఎంత మంచి పర్ఫెక్ట్గా చేసేవాళ్ళైనా కూడా మనకి ఎక్కడో ఒక దగ్గర చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతాయి. అంటే ఎలా అంటే అది కట్ చేసేటప్పుడు కావచ్చు, స్టిచ్ చేసేటప్పుడు కావచ్చు, కాస్త అటు ఇటు అయినా కూడా తేడాలు వస్తాయండి. కాకపోతే మనం స్టిచ్ చేసుకున్నామనుకోండి, ఎక్కడ తేడా వచ్చింది, ఎక్కడ మనకి కంఫర్ట్గా లేదు అనేది ఒకసారి చూసుకుంటే ఇంకొక బ్లౌజ్కి సెట్ చేసేసుకోవచ్చు. ఇలా మళ్ళీ పిన్స్ పెట్టాను, అబ్జర్వ్ చేశారా? పిన్స్ పెట్టేసి మళ్ళీ ఇప్పుడు కట్ చేసేద్దాం. ఇంకా మనకి ఎక్కడ అనుకూలంగా ఉంటుంది చూసుకొని అటువైపు తిప్పుకొని కట్ చేసేసుకోవాలి. ఎటు నుంచి అయినా కట్ చేయొచ్చు అండి, నో ప్రాబ్లం. ఇంకా ఇలా చూసారా, నేను చెప్పాను కదా నేను రెండు వైపులా కర్వ్ పెడతాను షేప్ బెల్ట్ వేసే దగ్గర అని. అలాగా రెండు వైపులా కర్వ్ చేశాను. నెక్ కూడా నేను తక్కువే పెడతాను చూడండి. అంటే ఎందుకు అంటే డీప్ అయిన తర్వాత మనం ఏం చేయలేము. అలా ఒకవేళ మనకి ఇంకా ఎక్కువ కావాలి అంటే కట్ చేయొచ్చు. అందుకని చెప్పేసి నేను అలా షార్ట్గానే పెట్టేసుకుంటాను. మొత్తం అంతా అలా కట్ చేసేద్దాం. జస్ట్ మనకు కావాల్సినవి ఓన్లీ 4 పార్ట్స్ అండి, ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్, తర్వాత షేప్ బెల్ట్. ఇవి వచ్చినాయి అనుకోండి పర్ఫెక్ట్గా, మిగిలినవంతా ఇంకేముంది, ఏమీ లేదు. స్టిచ్ చేయడం కూడా చాలా ఈజీ అండి. నేను వన్ బై వన్ అన్ని వీడియోస్ మీకు షేర్ చేస్తూ ఉంటాను. ఎవరైతే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్, చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి మన ఛానల్ విజిట్ చేయండి. కంటెంట్ బాగుంది, కాన్సెప్ట్ యూస్ఫుల్గా ఉంది అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసి పనిలో పనిగా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి, వాళ్ళకి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ మన వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ, కామెంట్ చేస్తూ, బ్యూటిఫుల్ సజెషన్స్ ఇస్తూ నన్ను ఇలా ట్రావెల్ అవ్వడానికి కారణమైన మీ అందరికీ కూడా చాలా 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 ధన్యవాదాలు అండి. మీరు ఇలానే మీ మంచి మంచి కామెంట్స్తో, మంచి మంచి సజెషన్స్తో నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తూ మీతో ఇలా ట్రావెల్ అవుతూనే ఉంటాను. థ్యాంక్ యూ అండి. అలా కట్ చేసినాం కదా, ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో చిన్నగా అనిపిస్తుంది కానీ హుక్స్ బెల్ట్ వస్తుంది కదా, సో అక్కడ కవర్ అయిపోతుంది. ఇంకా ఇప్పుడు హ్యాండ్స్కి, ఇంకా హ్యాండ్స్ ఒక్కటి మనకి వచ్చేసినాయంటే క్రాస్ బెల్ట్ ఇవన్నీ ఎక్కడైనా కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు కూడా పర్ఫెక్ట్గా సర్దేసుకోవాలి, ఎందుకు అంటే సైడ్స్ లాస్ట్ పీసెస్ కాబట్టి మనం వాష్ చేసినప్పుడు అటు ఇటు అయిపోతూ ఉంటాయి. సో అలా కరెక్ట్గా సర్దేసుకున్నాను 4 లేయర్స్. మనకి ఫోల్డింగ్ వైపు మన వైపును ఉండేటట్టు చూసుకొని అలా పేపర్ వేసేసుకోవాలి. ప్రతిసారి టేప్ బట్టి కొలవటము ఇదంతా కన్నా కూడా ఒక్కసారి మన మెజర్కి పర్ఫెక్ట్గా మనం పేపర్ కట్ చేసి పెట్టినామనుకోండి ఈజీగా అయిపోతుంది. అవి వేసేయచ్చు, టక్ టక్ మార్కింగ్ చేసేసుకోవచ్చు, కట్ చేసేసుకోవచ్చు. నేను ఇది హ్యాండ్ అమ్మ ఇంత పెద్దగా ఉందా అని అనుకోకండి, ఎక్కువే పెట్టేశాను. కట్ చేసిన తర్వాత, స్టిచ్ చేసిన తర్వాత అవసరం అనుకుంటే ఉంచేస్తాను, లేదు అంటే కట్ చేసేస్తాను. జస్ట్ నాకు అంతవరకు అయితే సరిపోతుంది, అంత ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేస్తాను. చివరిన మీకు చూపిస్తాను, కింద కూడా చూసారా కోసలుగా ఉన్న వైపున అంతా కూడా నేను ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను, అది కట్ చేద్దాము. సో ఇప్పుడు కూడా అలాగ పిన్స్ పెట్టేశాను కింద వైపున, అన్ ఈవెన్గా ఉన్న దగ్గర కట్ చేసేసుకుందాం. నేను అక్కడ లోతు తర్వాత తీస్తాను, ఇప్పుడు తీయను. మొత్తం లైనింగ్ అంతా మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసిన తర్వాత హ్యాండ్స్ అటాచ్ చేసే ముందు, బ్లౌజ్కి కుట్టే ముందు క్రాస్ తీస్తాను, లోతు తీస్తాను. కింద కూడా షేప్ అనీవన్గా ఉంటుంది అని చేసినాం కదా, అది కూడా కట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ కట్ చేస్తాను, మీకు చూపిస్తాను స్టిచ్ చేసేటప్పుడు. నేను ఎక్కువ ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేస్తాను. అంతే అయిపోయింది. ఇప్పుడు చూసారా హ్యాండ్స్, తర్వాత బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్స్. జస్ట్ ఇప్పుడు ఏముంది అండి, ఇంకా క్రాస్ బెల్ట్. క్రాస్ బెల్ట్ అక్కడ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా మీకైతే ఒక వైపే కర్వ్ పెట్టిన వాళ్ళకి అయితే
ఈ చిన్న పీస్ ఇటు ఉంది చూడండి, ఇక్కడ ఇక్కడైనా వేసేసుకోవచ్చు, సరిపోతుంది. నేను ఇంకా రెండు వైపులా కర్వ్ పెడతాను కాబట్టి నేను ఇటువైపున వేసుకొని మార్కింగ్ చేసుకుంటున్నాను. అలా ఇటువైపున ఒకటి, తర్వాత ఇటువైపున ఒకటి పెట్టేసి మధ్యలో పెట్టేసుకున్నామంటే మార్కింగ్ సరిపోతుంది. అసలు ఆ హెడ్ కనబడకుండా తీయాలి అంటే కష్టం అవుతుంది వీడియో. తర్వాత చూసారా ఎంత జాగ్రత్తగా ఉన్నా మళ్ళీ హెడ్ వస్తూనే ఉంటుంది. అంటే మనకి కట్ చేసేటప్పుడు మార్కింగ్ చేసుకునేటప్పుడు వంగి చేయాలి కాబట్టి ఆటోమేటిక్గా హెడ్ వస్తుంది, హెడ్ అడ్ వస్తుంది అని మళ్ళీ మళ్ళీ వీడియో తీయాల్సి వస్తుంది. నాకు వీడియో తీసే వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండేది. అలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది అండి. ఇంకా ఈ క్రాస్ బెల్ట్ మామూలుగా మొత్తం అంతా స్టిచ్ చేసేటప్పుడు కట్ చేసుకున్నా సరిపోతుంది. ఇంకా నేను మీకు చూపించాలి కాబట్టి కట్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు రెండు అలా కట్ చేసేస్తే రెండుకు విడిపోతాయి. ఇక్కడ ఏంది అంటే ఇది మిడిల్లో వేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు పీసెస్ తీసుకుంటే బయట వైపున ఒకటి లోపల వైపున ఒకటి వేయొచ్చు. అయిపోయింది. ఇప్పుడు మిగిలింది ఏంటి, ఇంకా బ్యాక్ బెల్ట్, బ్యాక్ పార్ట్లో వేసేందుకు బెల్ట్ మనం కట్ చేసేసుకుంటే 1.5 ఇంచ్ 1 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇంకా ఇప్పుడు అయితే మెజర్ చేస్తున్నాం, కానీ మామూలుగా మనకు ప్రాక్టీస్ అయిన తర్వాత నో నీడ్ టు మెజర్, వితౌట్ మెజరింగ్ వీ కెన్ డూ, మనం చేయొచ్చు. జస్ట్ అలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది అంతే. ఒకసారి అలా ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేస్తాము, మళ్ళీ అటాచ్ చేస్తాము అంతే. అది కట్ చేసేసాను కదా. ఇప్పుడు ఈ పీస్లో మనకి ఏంటి అంటే హుక్స్ ఇంకా కాజాకి బెల్ట్ పెట్టేయచ్చండి. అది హుక్స్కి పెట్టచ్చు, కాజాలకి హుక్స్కి పెట్టేయచ్చు, అది సరిపోతుంది. అది హుక్స్ ఇది కాజా. ఇప్పుడు ఇంకా నెక్, నెక్ బెల్ట్ క్రాస్గా తీసుకుంటాం కదా, జస్ట్ ఆ క్రాస్ పీసులు ఉన్నాయి కదా, ఆ క్రాస్ పీసులలో మనము వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనకి ఎంత మ్యాక్సిమం 1 ఇంచ్ 1.5 ఇంచ్ సరిపోతుంది. అలా అంతా లైన్స్ గీసేసుకొని పెట్టేసుకోండి, కట్ చేసేసుకుంటే సరిపోతుంది. మామూలుగా మన నెక్ బట్టి, నెక్ను బట్టి ఎంతైతే ఉంటుందో అంత పీసెస్ కట్ చేసేసుకుంటే సరిపోతుంది అండి. అది స్టిచ్ చేసేటప్పుడు కట్ చేస్తాను. ఓవరాల్గా ఇది క్రాస్ బెల్ట్ షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అంతే. ఎంత సింపుల్గా ఈజీగా కట్ చేసుకోవచ్చో చూడండి, నచ్చింది కదా. ఓకే అండి, చూసారు కదా మీరు ఇప్పుడు లైనింగ్ని ఎలా కట్ చేయాలో నేర్చుకోండి. నెక్స్ట్ వీడియోలో ఎలా స్టిచ్ చేయాలి అనేది చెప్పేస్తాను. మనం ఇంతవరకు ప్రాపర్గా చేసుకున్నామంటే ఇంకా స్టిచ్ చేయడం చాలా ఈజీ అండి. నెక్స్ట్ వీడియోలో మీకు అది షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి డిజైనర్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్ అండి, బై.